నెక్స్ట్ మీల్ సింపుల్, మీరు కాలేజ్కి పోతున్నా లేదా ఆఫీస్కి పోతున్నా ఎక్కడికైనా క్యారీ చేసుకోవచ్చు. మీకు 26 grams ప్రోటీన్ ఉంటుంది. 26 grams ప్రోటీన్ ఎంత రేట్ పడుతుంది అంటే మీకు అప్రాక్స్గా 11-12 rupees పడుతుంది. మీరు సూపర్ మార్కెట్ పోయినప్పుడు పీనట్ బటర్, ఏ కంపెనీ అయినా పీనట్ బటర్ తీసుకుని ఇంకా ఇంగ్రీడియంట్స్లో చూస్తే ఇంగ్రీడియంట్స్లో 100% పీనట్స్ అని ఉండాలి. 100% పీనట్స్ అని ఉంటే వీడియోలో మనము లీన్ బల్కింగ్ డైట్ డిస్కస్ చేద్దాము. ఇన్ కేస్ మీ బాడీలో ఆల్రెడీ మజిల్ మాస్ తక్కువ ఉంది, ఫ్యాట్ ఎక్కువ ఉంది, మీ టార్గెట్ మజిల్ మాస్ ఇంక్రీజ్ చేయాలి, ఎట్ ఎ టైమ్ ఫ్యాట్ కూడా డ్రాప్ చేయాలంటే ఈ డైట్ మీకు పర్ఫెక్ట్గా సూట్ అవుతుంది. అండ్ ఆల్సో ఇది బడ్జెట్ లీన్ బల్కింగ్ డైట్. హలో గాయ్స్, దిస్ లక్కీ సర్టిఫైడ్ న్యూట్రిషన్ కమ్ ఫిట్నెస్ ట్రైనర్. ఫస్ట్ మీల్ ఆఫ్ ద డే బ్రేక్ఫాస్ట్ తో స్టార్ట్ చేస్తాము. బ్రేక్ఫాస్ట్లో 80 grams ఓట్స్, ఒక స్కూప్ వే ప్రోటీన్, ఏదన్నా ఫ్రూట్ మీకు ఏ ఫ్రూట్ అవైలబుల్ ఉంటే ఆ ఫ్రూట్. ఇప్పుడు నాకు డ్రాగన్ ఫ్రూట్ అవైలబుల్ ఉంది కాబట్టి డ్రాగన్ ఫ్రూట్ తీసుకుంటున్నా. మీకు ఆరెంజ్ అవైలబుల్ ఉన్నా, యాపిల్ అవైలబుల్ ఉన్నా, బనానా అవైలబుల్ ఉన్నా, ఏదన్నా ఒక ఫ్రూట్ యాడ్ చేసుకోండి బ్రేక్ఫాస్ట్లో. ఇది బ్రేక్ఫాస్ట్. ఒకవేళ మీరు వే ప్రోటీన్ యూజ్ చేయకపోతే వే ప్రోటీన్ బదులు 5 egg whites తీసుకోండి. మనం ఈ సిరీస్ మొత్తం, ఇప్పుడు ఈ వీడియో మొత్తం బడ్జెట్లో పోతుంటుంది. మీకు ఒకటి కాకపోతే ఇంకొకటి రిప్లేస్మెంట్ నేను మీకు బడ్జెట్లో చెప్తుంటా. సో ఇప్పుడు నాకు వే ప్రోటీన్ అవైలబుల్ ఉంది కాబట్టి నేను వే ప్రోటీన్ యూస్ చేస్తాను కాబట్టి వే ప్రోటీన్ తీసుకుంటున్నా. ఒకవేళ వే ప్రోటీన్ మీరు యూస్ చేయకపోతే 5 egg whites తీసుకోండి. సో మీరు ఒకవేళ వే ప్రోటీన్ యూస్ చేస్తే ఒక స్కూప్ వే ప్రోటీన్ వేసి 2 scoops అదే స్కూప్తో 2 scoops ఓట్స్ వేయండి. మిక్స్ చేసి ఒక 1 hour తర్వాత పక్కకు పెడితే అయిపోతుంది, మనం తినవచ్చు రెడీగా. కుకింగ్ అవసరం ఉండదు, ఏం అవసరం ఉండదు, జస్ట్ డైరెక్ట్ తినవచ్చు. సో దానికి ఒక ఫ్రూట్. ఇది బ్రేక్ఫాస్ట్. బ్రేక్ఫాస్ట్ న్యూట్రిషన్కి వస్తే ఇది అప్రాక్స్గా మనకు 500 calories ఉంటుంది. ఈ మీల్ 500 calories, 30 grams ప్రోటీన్, 80 grams కార్బోహైడ్రేట్స్, ఫైబర్ 10 grams. సో ఇది న్యూట్రిషన్ వాల్యూ. ఇది అయిపోయినాక ఒక 2 hours తర్వాత నెక్స్ట్ మీల్ బ్రేక్ఫాస్ట్ తీసుకున్న 2 or 3 hours తర్వాత నెక్స్ట్ మీల్ స్టార్ట్ అవుతుంది. నెక్స్ట్ మీల్ సింపుల్, మీరు కాలేజ్కి పోతున్నా లేదా ఆఫీస్కి పోతున్నా ఎక్కడికైనా క్యారీ చేసుకోవచ్చు. 100 grams పల్లీలు, పీనట్స్, ఇది మీరు నార్మల్గా ఎట్లనైనా బాక్స్లో క్యారీ చేసుకోవచ్చు, సింపుల్గా క్యారీ చేసుకోవచ్చు, జేబులో కూడా వేసుకోవచ్చు. జేబులో వేసుకోవద్దు, గలీజ్ ఉంటుంది. సో నార్మల్గా క్యారీ చేసుకోవచ్చు. ఇదే మీల్ ఎందుకంటే మనం ఇప్పుడు లీన్ బల్కింగ్ కాబట్టి మన టార్గెట్ ఏంది, ఉన్న ఫ్యాట్ డౌన్ చేయాలి, మజిల్ మాస్ పెంచాలి. సో కార్బోహైడ్రేట్స్ మోడరేట్ తీసుకున్నాం, మరీ హెవీ తీసుకుంటలేము హెవీ బల్కింగ్ లెక్క. సో ఈ మీల్లో కార్బోహైడ్రేట్స్ ఏముండదు. 100 grams పల్లీలో మీకు అప్రాక్స్గా 20 grams ప్రోటీన్ వస్తుంది, ఫ్యాట్ ఉంటుంది అంతే. ఫ్యాట్ మీకు అప్రాక్స్గా 12 grams ఉంటుంది, 12-15 grams. సో ఈ మీల్లో కార్బోహైడ్రేట్స్ ఏముండదు, అంటే కార్బోహైడ్రేట్స్ ఈ మీల్లో కంప్లీట్గా కట్ చేసినాం, 0 carbs. బ్రేక్ఫాస్ట్లో కార్బ్స్ ఉంది, మళ్ళీ లంచ్లో కార్బ్స్ వస్తుంది. సో ఇది సింపుల్ సింపుల్ మీల్, బడ్జెట్లో వస్తుంది మనకు పల్లీలు తెలిసిందిగా మీకు. సో ఇది ఒకవేళ మీకు వేరే ఆప్షన్ ఉందంటే దీని బదులు ఆల్మండ్స్, బాదం కూడా తీసుకోవచ్చు. ఇది అయిపోయినాక 2-3 hours తర్వాత లంచ్లో కలుద్దాం. సో థర్డ్ మీల్ లంచ్. మనం పల్లీలు తిన్నాక ఒక 2-3 hours తర్వాత లంచ్ స్టార్ట్ అవుతుంది. లంచ్లో సింపుల్ బడ్జెట్లా మీకు 50 grams సోయా చంక్స్ మిల్ మేకర్, ఒక 2 bowls రైస్, 2 bowls అంటే ఇక కటోర, 2 కటోరా. ఇది లంచ్లో ఏదన్నా కర్రీ, మీ ఇంట్లో చేసిన కర్రీ కాకపోతే లో ఆయిల్తో ఉండాలి. ఇన్ కేస్ మీరు మిల్ మేకర్ కూడా లో ఆయిల్తో కర్రీ టైప్లో చేసుకోవచ్చు. ఇది మీకు బడ్జెట్లా. ఒకవేళ మీరు బడ్జెట్ కాకుండా ఇంకొంచెం ఆప్షన్ ఉంటే ఇదే ప్లేస్లో చికెన్ తీసుకోవచ్చు, లేకపోతే 3 ఓలెగ్స్ తీసుకోవచ్చు, లేకపోతే ఫిష్ కూడా తీసుకోవచ్చు. ఇది మన బడ్జెట్లో వస్తుంది. మిల్ మేకర్ చాలా తక్కువ రేట్లోనే వస్తుంది మీకు. ఒక నాకు తెలిసి 50 grams మిల్ మేకర్లో మీకు 26 grams ప్రోటీన్ ఉంటుంది. 26 grams ప్రోటీన్ ఎంత రేట్ పడుతుంది అంటే మీకు అప్రాక్స్గా 11-12 rupees పడుతుంది, అంటే 1 rupeeకి 2 grams ఆఫ్ ప్రోటీన్. సో మీరు బడ్జెట్లో తీసుకోవాలంటే అట్లా బడ్జెట్లో కూడా పోవచ్చు, లేదు కొంచెం లగ్జరీ టైప్ కావాలి చికెన్ కావాలంటే చికెన్ కూడా యాడ్ చేసుకోవచ్చు. ఈ మీల్లో మనకు అప్రాక్స్గా 80 grams కార్బోహైడ్రేట్స్ వస్తుంది, 30 grams ప్రోటీన్ వస్తుంది, ఫ్యాట్ 5-10 grams ఫ్యాట్ వస్తుంది. డిపెండింగ్ అపాన్ మీరు ఎంత ఆయిల్ యూస్ చేస్తారు, ఏ ఆయిల్ యూస్ చేస్తారు, ఏ కర్రీ ఎట్లా చేస్తారు అనేది డిపెండింగ్. లో ఆయిల్తో యూస్ చేస్తే బెటర్. ఇది ఓవరాల్ మీల్. ఈడ మిస్ అయింది ఏంటంటే ఫైబర్ మిస్ అయింది. ఫైబర్ మనకు వెజ్జీస్ నాకు అవైలబుల్ లేదు. ఇప్పుడు ఇంట్లో నాకు ఏది క్యారెట్ కానీ బీట్రూట్ కానీ కుకుంబర్ కానీ ఏది వెజ్జీస్ అవైలబుల్ లేదు కాబట్టి ఇక్కడ ఫైబర్ మిస్ అయింది. ఇట్లా నార్మల్గా ఫైబర్ మిస్ అయినప్పుడు నేనేం చేస్తాను అంటే ఒక రిప్లేస్మెంట్ చేసుకుంటా సింపుల్గా. మనకు మెడికల్ షాప్లో ఈసబ్ బోల్ అని దొరుకుతుంది. ఓకే, ఈ ఈసబ్ బోల్ ఏం చేస్తుందంటే మీకు కాన్స్టిపేషన్ కాకుండా,
మీ ఓవరాల్ డేలో ఫైబర్ ఏదైతే తక్కువైందో ఆ ఫైబర్ని ఫుల్ఫిల్ చేస్తుంది. సో ఇసబోల్ కూడా మీకు బడ్జెట్లో దొరుకుతుంది. ఇది నాకు అప్రాక్స్గా 280 రూపీస్ పడ్డది అపోలోలా. సో ఇది తీసుకొని ఇది యాడ్ చేసుకోవచ్చు. ఇది ఎట్లా తీసుకోవచ్చు అంటే ఒక ఫుల్ గ్లాస్ ఆఫ్ వాటర్లా తిన్నాక ఒక టీ స్పూన్ ఉంటుంది కదా, టీ స్పూన్ యాడ్ చేసుకొని షేక్ మిక్స్ చేసుకొని తాగాలి. షేక్ కాదు, మిక్స్ చేసుకొని తాగితే మీకు ఓవరాల్ ఫైబర్ అనేది ఫుల్ఫిల్మెంట్ ఉంటుంది. ఇట్లా ఎప్పుడైనా మిస్ అయినప్పుడు, ఇప్పుడు మనం బ్రేక్ఫాస్ట్లో ఫ్రూట్ యాడ్ చేసుకున్నాం ఫైబర్ కోసం, పల్లీలలో కూడా ఫైబర్ ఉంటుంది, డ్రై ఫ్రూట్స్లో ఫైబర్ ఉంటుంది, ఈడ ఈ మీల్లో ఫైబర్ లేదు కాబట్టి ఇది యాడ్ చేసుకున్నా. ఒకవేళ మీరు డిన్నర్లో ఫైబర్ మిస్ అయితే ఇది యాడ్ చేసుకోవచ్చు. ఓకే, ఇది అయిపోయినాక నెక్స్ట్ మీల్ అయిపోయినాక జిమ్ కోతాం. నెక్స్ట్ అయిపోయినాక 2-3 అవర్స్ తర్వాత ఈవినింగ్ స్నాక్లో సింపుల్గా 4 స్లైసెస్ బ్రౌన్ బ్రెడ్, 2 స్పూన్స్ పీనట్ బటర్, చాయ్ ఆప్షనల్. ఒకవేళ మీరు ఎక్స్ట్రీమ్ ఫ్యాట్ లాస్ చేద్దాం అనుకుంటే, ఇంకా ఎక్కువ డైట్లో స్ట్రిక్ట్ డైట్ ఉన్నానుకుంటే బ్లాక్ కాఫీ తీసుకోవచ్చు చాయ్ బదులు. ఈ ఛాయ్ అయినా నేను లో షుగర్తోనే తీసుకుంటున్నా, సో ప్రాబ్లం ఏం లేదు. మీరు వాడే పీనట్ బటర్ 100% ప్యూర్ అని తెలుసుకోవడం ఎట్లా అంటే, సింపుల్గా మీరు 4-5 డేస్ పీనట్ బటర్ వాడకుండా పక్కకు పెడితే పీనట్ బటర్ పైన ఇట్లా ఆయిల్ ఫామ్ కావాలి. ఆయిల్ ఫామ్ అయిందంటే అది ప్యూర్ పీనట్ బటర్ అని. సో ఇది తీసుకున్నాక అర్థమవుతుంది. పీనట్ బటర్ కొనక ముందుగా ఎట్లా మనం ఐడెంటిఫై చేయాలి అది ప్యూర్ 100% న్యాచురల్ అని అంటే, మీరు సూపర్ మార్కెట్ పోయినప్పుడు పీనట్ బటర్ ఏ కంపెనీ అయినా పీనట్ బటర్ తీసుకుని ఇంకా ఇంగ్రీడియంట్స్లో చూస్తే ఇంగ్రీడియంట్స్లో 100% పీనట్స్ అని ఉండాలి. 100% పీనట్స్ అని ఉంటే న్యాచురల్. కొన్ని పీనట్స్ ఆగరా, కొన్ని పీనట్ బటర్ కంపెనీలల్లో ఇంగ్రీడియంట్స్ చూసుకుంటే పీనట్స్ ఉంటుంది, స్టెబిలైజర్స్ ఉంటుంది, అయనైజర్ సాల్ట్ ఉంటుంది, ఫామ్ ఆయిల్ ఉంటుంది. సో అది ప్యూర్ ఫామ్ పీనట్ బటర్ కాదు. అది మీరు 1 మంత్ పక్కకు పెట్టినా కానీ ఇట్లా ఆయిల్ ఫామ్ కాదు. సో ఈ రెండు అయితే చూసుకోండి. కొనక ముందుకు ఇంగ్రీడియంట్స్లో 100% పీనట్స్ ఉండాలి. కొన్నాక ఒక 4-5 డేస్ పక్కకు పెడితే ఇట్లా ఆయిల్ ఫామ్ కావాలి. ఇది క్వాలిటీ పీనట్ బటర్. సో మీరు పైసలు పెడుతున్నప్పుడు బెస్ట్ క్వాలిటీ తీసుకోవడం బెటర్. నేను బ్రాండ్స్ రికమెండ్ చేయాలంటే ఆల్పినో బాగానే ఉంటుంది, పింటోలా బాగానే ఉంటుంది, మై ఫిట్నెస్ పీనట్ బటర్ బాగానే ఉంటుంది. మీకు ఏది అవైలబుల్ ఉందో అమెజాన్లో లేకపోతే బయట స్టోర్లో చూసి తీసుకోండి. ఇది ఈవినింగ్ స్నాక్. ఇది వర్కౌట్ అయిపోయినాక పోస్ట్ వర్కౌట్లో 1 స్కూప్ వే ప్రోటీన్. ఒకవేళ వే ప్రోటీన్ వాడకపోతే 5 ఎగ్ వైట్స్ తీసుకోండి, సేమ్ ప్రోటీన్ వస్తుంది. 1 ఆరెంజ్ లేకపోతే బనానా. సో లాస్ట్ మీల్ ఆఫ్ ద డే డిన్నర్. డిన్నర్లో మనము సేమ్ క్వాంటిటీ, లంచ్లో ఎంత రైస్ తీసుకున్నామో అంతే క్వాంటిటీ రైస్ తీసుకుంటున్నాము. ఈడ నేను ఎగ్ ఫ్రైడ్ రైస్ చేసుకున్నా 3 ఓలెక్స్తోన ఎగ్ ఫ్రైడ్ రైస్ చేసుకున్నా. ఇది మనకు బడ్జెట్లో వస్తుంది. 3 ఓలెక్స్ అంటే మనకు అప్రాక్స్గా 15 రూపీస్ పడుతుంది. 15 రూపీస్కి 20 గ్రామ్స్ ప్రోటీన్ వస్తుంది. ఒక బౌల్ కర్డ్, క్యారెట్, వెజెస్ ఏమున్నా క్యారెట్, బీట్రూట్, కుంకుంబర్ ఏదైనా యాడ్ చేసుకోవచ్చు. ఇన్ కేస్ మీకు ఇది కాకుండా వేరే ఆప్షన్ ఉంటే చికెన్ యాడ్ చేసుకోవచ్చు, ఫిష్ యాడ్ చేసుకోవచ్చు. ఇది మాత్రం మనకు బడ్జెట్లో వస్తుంది. 3 ఓలెక్స్ ఎగ్ వైట్స్ కాదు, ఓలెక్స్. సో కంప్లీట్ ఈ మీల్. ఇన్ కేస్ మీ బాడీలో ఫ్యాట్ పర్సెంటేజ్ ఎక్కువ ఉంది అంటే 15 కంటే అబోవ్ ఉంది, 20% ఉంది అంటే ఈ రైస్ క్వాంటిటీలో హాఫ్ రైస్ తీసుకోండి అంతే. ఇప్పుడు ఈ క్వాంటిటీ ఎంత ఉందంటే మనం లంచ్లో ఎంత తీసుకున్నామో అంతే డిన్నర్లో తీసుకుంటున్నాము. నా బాడీ ఫ్యాట్ పర్సెంటేజ్ 15 కంటే తక్కువ ఉంది కాబట్టి రైస్ క్వాంటిటీ ఎక్కువ తీసుకుంటున్నా. మీరు కూడా లీన్ ఉండరు, బక్క ఉండరు అంటే ఇంత క్వాంటిటీ తీసుకోవచ్చు ఫ్యాట్ పర్సెంటేజ్ తక్కువ ఉంటే. ఒకవేళ ఫ్యాట్ పర్సెంటేజ్ ఎక్కువ ఉంటే దీంట్లో హాఫ్ క్వాంటిటీ రైస్ అంటే ఒక బౌల్ ఒక కటోరా. ఓకే, ఇది మనకు బడ్జెట్లో వస్తుంది, పెద్ద ఇష్యూ ఏం కాదు. ఇది ఓవరాల్ ఫుల్ డే ఆఫ్ ఈటింగ్ లీన్ బల్కింగ్ కోసము. మీకు అప్రాక్స్గా మ్యాక్సిమం బడ్జెట్లోనే ఉంటుంది. ఒకవేళ బడ్జెట్ ఎగ్జిస్ట్ అయితే, మీకు బడ్జెట్ ఇంకా కంట్రోల్ ఎక్కువ ఉంది అంటే ఇంకా కొంచెం పెంచుకోవచ్చు బడ్జెట్. ప్రస్తుతానికి ఇంతే. ఇఫ్ యూ లైక్ ద వీడియో హిట్ ద లైక్ బటన్, సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్, షేర్ విత్ యర్ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ. బాయ్.